ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్లే బీటెక్ విద్యార్థి చనిపోయాడని చెప్పారు నిమ్స్ డాక్టర్ రుక్మిణి. మెడిసిన్ లేని డ్రగ్స్ తీసుకోవడం వల్లే ఆ యువకుడు చనిపోయాడని చెప్పారు. మల్టిపుల్ డ్రగ్స్ తీసుకున్న కొద్దిసేపటికే బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయన్నారు. అలాగే షివరింగ్తో నడుస్తూ వచ్చిన అబ్బాయి ఒక రోజులోనే వెంటిలేటర్ పైకి వెళ్లాడని విచారం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కు యువత బానిసలుగా మారుద్దంటున్న రుక్మిణితో మా కరెస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్. ఒక వ్యక్తి చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రుక్మిణి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఆ యువకుడు ఎలా చనిపోయాడు? అతిగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయారని చెప్పి చెప్తున్నారు. ఎలాంటి సింప్టమ్స్? ఆ అబ్బాయికి యాక్చువల్ గా వచ్చినప్పుడు కొంచెం చేతుల్లో ఉణుకు రావడం, బాగా కంగారు కంగారుగా ఉండడం, గుండె దడ కొంచెం ఎక్కువ అవ్వడము, బీపీ పెరిగింది ఇనీషియల్ గా, తర్వాత బీపీ తగ్గిపోవడము, కండరాలన్నీ వీక్ అయిపోయి కండరాలు బాగా దెబ్బ తగిలి మజిల్ దెబ్బ తగిలి బాగా రీనల్ కిడ్నీ ఫెయిలియర్ అయిపోయి మళ్ళీ దాని తర్వాత ఇబ్బంది అవ్వడం, తర్వాత బీపీ డ్రాప్ అయిపోయి హార్ట్ ఫెయిల్ అవ్వడం, ఊపిరి తీసుకోవడం కష్టమైపోయి లంగ్ లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ అయినాయి. ఇవి డ్రగ్స్ కి వేరే వేరే డ్రగ్స్ కి వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని డ్రగ్స్ అయితే సడన్ గా ఇవి కాకుండా సడన్ హార్ట్ అటాక్స్ తో పిల్లలు చనిపోవచ్చు, ఆర్ స్ట్రోక్స్ వచ్చి పిల్లలు చనిపోవచ్చు. ఊపిరి తీసుకోవడానికి బాగా అంటే మెదడు ఊపిరి తీసుకునే యంత్రాన్ని బంద్ చేసేయచ్చు, వాడు ఊపిరి తీసుకోకుండా వెంటిలేటర్ మీద వెళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ బాబుది అయితే ఒకటేసారి తీసుకున్నట్టు ఉంది. ఒక అంటే అడిక్ట్ కూడా ఉన్నారా లేదా మనకు తెలియదు. కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ వేసుకునేసరికి ప్రాబ్లం అవుతుంది. ఇది ఇలా దొరుకుతున్నాయని కూడా మాకు ఇది మొదటిసారి మాకు కొంచెం షాక్ ఇచ్చిన సమాచారమే. అంటే సడన్ గా ఒక ఐ మీన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఇన్ని మందులు దొరకడం, ఇన్ని డ్రగ్స్ దొరకడం, ఆల్కహాల్ తాగడం, అండ్ వాడు కూడా అది పేరెంట్స్ కి తెలియకుండా అవ్వడం చాలా ప్రాబ్లమాటిక్. ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ అందించారు మీరు? ఎట్లాంటి పరిస్థితులు మీ దగ్గరకు వచ్చారు? బాబు వచ్చేటప్పటికే ఒక 2-3 డేస్ తర్వాత వచ్చారు. అయిపోయిన 2-3 డేస్కి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక ఐ మీన్ యాంటీడోట్ అనేది స్పెసిఫిక్గా ఇవి ఇచ్చింది. కండరాలు బాగా సన్నపడినాయి కాబట్టి దానికి స్పెసిఫిక్గా ఒక అంటే డయాలసిస్ దాకా ప్లాన్ చేసుకోవడం, బాగా ఫ్లూయిడ్స్ ఇవ్వడం, సైప్రోహెప్టిడిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, దాని సెరటోనిన్ సిండ్రోమ్ అని, దానికి ఆ మెడిసిన్ ఇచ్చి ఇచ్చాము. బట్ అయినా కూడా ఒక అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవన్నీ అండ్ సడన్ గా అయ్యేసరికి బాబుది మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం, మళ్ళీ సెప్సిస్ వచ్చేయడం, అవి దాంతో ఇంకా వి కుడ్ నాట్. గతంలో ఎవరికన్నా ట్రీట్మెంట్ ఇచ్చారు? ఈ బాబుకి ఒక్కరికి ఇచ్చాం. ఇంతకు ముందు మేము ట్రీట్మెంట్లు ఇచ్చామంటే వాళ్ళు అటెంప్టెడ్ సెల్ఫ్ హార్మ్ అంటారు. సో కొన్ని మార్ఫిన్ మెడికల్ ట్రాబ్లెట్స్తో కొందరికి వచ్చిన వాళ్ళు అడిక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాం. అది దట్ వాజ్ మోర్ కామన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఫ్రమ్ ఫర్ మీ దిస్ ఇస్ మై ఫస్ట్ పేషెంట్. మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మీరు యూత్కి? డ్రగ్స్ అసలు డ్రగ్స్ చోలికే వెళ్ళొచ్చు. డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటున్నారు లేకపోతే ఎక్కడైనా దొరుకుతున్నాయని తెలిస్తే డెఫినెట్గా పోలీస్ కానీ వాళ్ళ వేరే అథారిటీస్ కానీ ఇన్ఫార్మ్ చేసి దాన్ని వెంటనే స్టాప్ చేయాలి. న్యూరాలజీలో చాలా స్పెషలిస్ట్గా ఉన్న రుక్మిణి ఇలాంటి ట్రీట్మెంట్ ఇప్పటివరకు ఎవరికి అందించలేదని చెప్పి చెప్తున్నారు. ఇట్లా యువత ఎవరు కూడా డ్రగ్స్ వైపు డ్రగ్స్ జోలికే వెళ్ళొద్దు, వీరికి పూర్తిగా అవగాహన ఉండాలని చెప్పేసి అందులో భాగంగానే ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రుక్మిణి చెప్తున్నారు. కెమెరామెన్ మనోహర్తో సుధీర్, ఎన్టీవీ హైదరాబాద్.